ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించి పోర్ట్ నిర్మాణానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకి సంబంధించినటువంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికానికి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో గాని అనేక వేదికల మీద గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి వనరులు మనకు ఉన్నటువంటి అవకాశాలను మనకు ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి వనరులను ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం తద్వారా రాష్ట్రానికి ఏ రకంగా తద్వారా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ ని 2019 జూన్ మాసంలో ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటాం ఏ రకంగా మనం పోర్టుల నిర్మాణం చేపడతాం ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడతాం తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉపాధి కల్పిస్తూ ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రణాళిక చేసినటువంటి సందర్భంలో శ్రీకాకుళంలో ముందుగా భావనపాడు అనుకున్నటువంటి సందర్భంలో తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం కిందకి మూలపేట విష్ణుచక్రం ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ఎక్వైర్ చేసి అక్కడ కూడా దాదాపు 17 మీటర్ల డ్రాఫ్ట్ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా పోర్టుకి అనుకూలంగా ఉంటదన్నటువంటి ఉద్దేశంతో అక్కడ నిర్మాణం చేపట్టాలని చెప్పి అందుకనే భావనపాడు పోర్టు ఆ నామకరణాన్ని కూడా మూలపేట పోర్టుగా కూడా నిన్న కాక మొన్న మార్పు కూడా చేయడం జరిగింది దాదాపు 3000 కోట్ల రూపాయలతో రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో 4 బర్తలు కలిగినటువంటి ఈ పోర్టుకి సంబంధించి రేపు నిర్మాణం మొదలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనకు సంబంధించి తర్వాత దాదాపు మొదటి ఫేజ్లో 23.5 మెట్రిక్ టన్ పర్ యానం మిలియన్ టన్ పర్ యానంని మొదలవుతూ దాదాపు 100 మిలియన్ టన్ల వరకు దీన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకటి దీంతో పాటు బందర్ పోర్టుకు సంబంధించి కానీ రామాయపట్నం పోర్టు కానీ మూడు కూడా ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పోర్టులు రామాయపట్నం పోర్టు గత సంవత్సరం జూలై మాసంలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే బ్రేక్ వాటర్స్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది బర్తల నిర్మాణం కూడా జరగబోతూ ఉంది రానటువంటి డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం జనవరి మాసం కల్లా మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు 9 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జువ్వల దిన్నె పోర్టు ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది రేపు ముఖ్యమంత్రి గారి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో హెచ్ఆర్లో నిర్మిస్తున్నటువంటి ఫిషింగ్ హార్బర్ కూడా బుడగట్ల పాలెం ఆ ఫిషింగ్ హార్బర్ కూడా రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు దాదాపు 170 నుంచి 180 కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యయంతో ఫిషింగ్ హార్బర్ కూడా హెచ్ఆర్ల నియోజకవర్గానికి సంబంధించి బుడగట్ల పాలెంలో దాన్ని కూడా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఈరోజు సముద్ర తీరం 974 కిలోమీటర్లు ప్రతి 50 కిలోమీటర్లో ఒక యాక్టివిటీ అయితే ఫిషింగ్ హార్బరు లేకపోతే ఒక పోర్టు ఉండాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన దేశానికి మనం తూర్పు తీరాన ఉన్నటువంటి మన ప్రాంతం మన రాష్ట్రం
రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా సహజంగా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు నగరాలు ఏ రకంగా అభివృద్ధి చెందాయో అన్నటువంటిది కూడా మనం చూసాం రేపు శ్రీకాకుళంలో ఈ పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత ఆ ప్రాంతం కూడా పారిశ్రామికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది కూడా పూర్తిగా బలంగా నమ్ముతా ఉన్నాం దాదాపు 50,000 నుంచి 75,000 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యేటువంటి దానికి అవకాశాలు పారిశ్రామికంగా అటు నేషనల్ హైవే ఒక పక్క పోర్ట్ ఒక పక్క మధ్యలో పారిశ్రామిక అభివృద్ధి జరిగేటువంటి దానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక గొప్ప స్థాయిలో మార్పు చెందుతుంది అన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు పోర్టుల నిర్మాణానికి సంబంధించి కానీ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సంబంధించి కానీ రేపు 3వ తారీఖున మే 3వ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సులు పూర్తయ్యి రేపు మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మే 3వ తారీఖున చేయబోతా ఉన్నాం మరి ఈ సందర్భంలో నిన్న గౌరవ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని కూడా నేను కలిసి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ రేపు 19వ తారీఖున అలాగే మే 3వ తారీఖున జరగబోతా ఉన్నాయి ఈ ఈ మార్పులతో అనేక ఇప్పటికే మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపడతా ఉన్నాం ఉద్దానంలో కిడ్నీ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా గతంలో ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించిన రోజు కూడా చెప్పాం ఐ స్పేస్ పేరిట ఒక ఇన్నోవేషన్ స్పేస్ దాదాపు ఒక 5 లక్షల SFTలో ఒక ఐకానిక్ టవర్ను కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు మొన్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏవైతే MOUs జరిగినాయో ఆ సందర్భంలో కూడా గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా రిక్వెస్ట్ మేరకు విశాఖపట్నం నుంచి భోగాపురంకు సంబంధించినటువంటి నేషనల్ హైవే ఏదైతే 6 లేన్ హైవే ఏదైతే ఉందో దాదాపు 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ నిర్మాణం కూడా త్వరలోనే శాంక్షన్ వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన పెట్టాలన్నటువంటిది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈ మార్పుతో ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మన విశాఖపట్నం నగరంతో భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తూ మళ్ళీ నేషనల్ హైవే కనెక్ట్ చేస్తే తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పారిశ్రామిక యాక్టివిటీస్ కానీ లేదా ఐటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ రేపు భావన మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం జరిగిన తర్వాత దాని కనెక్టివిటీ చేస్తూ ఎందుకంటే మూలపేట పోర్టు రేపు నిర్మాణం జరిగిన తర్వాత అత్యంత వైబిలిటీ కలిగినటువంటి పోర్టుగా ఎందుకంటే రేపు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాకు సంబంధించి కానీ మిగిలినటువంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి కానీ లేదా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ మూలపేట పోర్టు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా మనకున్నటువంటి స్టడీస్లో ఏదైతే ఒక పోర్టు నిర్మాణం చేపట్టేటువంటి క్రమంలో కన్సల్టెన్స్ తీసుకొని ఏ రకంగా వైబిలిటీ ఉంటుంది ఏ రకమైనటువంటి మెటీరియల్ని మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి స్టడీస్ చేసినప్పుడు కూడా మినరల్స్ విషయంలో కానీ లేదా గ్రనైట్ విషయంలో కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ క్యాజ్యూ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇతరితర ప్రోడక్ట్స్లో వైబిలిటీ అనేటువంటిది మూలపేట పోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి కూడా పూర్తి కన్సల్టెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకొని అవన్నీ కూడా మనకు ఉన్నాయి సో ఈ అన్ని క్రమంలో ఈరోజు మూలపేట పోర్టు నిర్మాణం భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి నిర్మాణం ఇవన్నీ కూడా అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేసేటువంటి 6 లేన్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ రకమైనటువంటి మార్పు ఈ ప్రాంతానికి వస్తుందో అన్నటువంటి దానికి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడతాయి ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారో ఏ రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మా వాళ్ళే అంటారు లేదా మూలపేట పోర్ట్ అంటే మా వాళ్ళు అంటారు రామాయపట్నం పోర్ట్ అంటే మేమే చూసామని చెప్పనంటే ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవిక రూపంలో ఏ రకంగా పర్మిషన్స్ అనేటువంటివి ఎప్పుడు వచ్చినాయి పర్మిషన్స్ ఎవరు హాయంలో వచ్చినాయి
భూములకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు ఎవరి హయాంలో జరిగినాయి, ఏ రకమైనటువంటి ఎక్విజిషన్స్, భూములకు సంబంధించినటువంటి ఎక్విజిషన్ అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడు పూర్తయింది, క్లియరెన్స్లు ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏ శంకుస్థాపన కార్యక్రమం చేసినా ఏది చేసినా సరే సంబంధించినటువంటి క్లియరెన్స్లు అన్నీ వచ్చిన తర్వాతనే శంకుస్థాపన చేయాలి తప్ప ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికో ప్రజల్ని మోసం చేయడానికో లేదో ఏ పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలన్నటువంటి ఉద్దేశంతో దయచేసి చేయొద్దు అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మేము రామయ్యపట్నం పోర్టు గత సంవత్సరం జూలై 20వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. ఇమీడియట్గా పనులు మొదలు పెట్టాం, బ్రేక్ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, బర్తల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, రేపు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి 3వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. వారికి సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో జూన్ మొదటి వారం నుంచి వారు పనులు మొదలు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. మూలపేట పోర్టుకు సంబంధించి ఇప్పటికే మిషనరీ అనేటువంటిది అన్ని కూడా వారు వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి దానికి ముఖ్యంగా బ్రేక్ వాటర్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి వారి క్వారీస్ సంబంధించి కానీ ఇవన్నీ పూర్తయినాయి. రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఇమీడియట్గా పనులు మొదలయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. సో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ సహజంగా చేసేటువంటి విమర్శ కానీ సహజంగా చేసేటువంటి ఆరోపణలు కానీ, ఊరకనే సంక్షేమ పథకాలు ఇచ్చేస్తూ ఉన్నారు, ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు అనేటువంటి మాట, దాన్ని ఫోకస్ చేసేటువంటి కార్యక్రమం చేయడానికి ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి, ఎంఓయూస్ సంబంధించి కూడా మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఎంఓయూస్ విషయంలో కూడా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాం. ఇప్పటికే 99 ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఏవైతే ల్యాండ్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి దాని మీద కమిటీ వేసి వాళ్ళతో మీటింగ్ కాల్ఫర్ చేశాం. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో 2-3 సమావేశాలు పూర్తయినాయి. మొన్న మా కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు ఎవరైతే ఎంఓయూస్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఏ రకంగా వారి రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఏ రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ప్రభుత్వం తరపు నుంచి ఉన్నాయి అనేటువంటివన్నింటినీ కూడా ఇప్పటికే వారందరి దగ్గర నుంచి తీసుకొని సేకరించి త్వరగా వాటిని గ్రౌండ్ బ్రేక్ చేయాలనేటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి, పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఈ పోర్టులకు ఆనుకొని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ల్యాండ్స్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో రామయ్యపట్నంలో ఆల్మోస్ట్ 3,500 ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మచిలీపట్నం అలాగే ఈ భావన్పాడు మూలపేట దగ్గరలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయో వాటిని కూడా తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. తద్వారా అక్కడ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు బాగుంటాయి అన్నటువంటి ఉద్దేశంతో వాటిని కూడా ఇవ్వమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. రేట్ ఏదైతే ప్రైస్ విషయంలో డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ పోర్టుల నిర్మాణం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది బాగా జరుగుతుంది అన్నటువంటిది కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరిగితే స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేటువంటి దానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందని చెప్పి కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో రేపు మూలపేట పోర్టుకి సంబంధించి అలాగే మన హెచ్ఆర్లకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్కి సంబంధించి రెండు కార్యక్రమాలకి దాదాపు 3,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి 2 ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాంతోపాటు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఒక శంకుస్థాపన ఉందని చెప్పి ఇప్పుడే సమాచారం అందింది. సో ఈ 3-4 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 3వ తారీఖున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా